సో హాయ్ అందరికి. ఈరోజు మనం ఈవినింగ్ కలవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మీకు? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి 2021 ఎంతో కలిసి వచ్చింది. ఈ 2021లో ఎన్నో కొత్త కొత్త టాలెంట్లు మనం చూసాం. ముఖ్యంగా ఈ ఆడియన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎలాంటి కొత్త కొత్త సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారంటే ఓ మై గాడ్, రియల్లీ క్రేజీ. అలాంటిదే ఈరోజు కూడా మనం ఒక మంచి కొత్త మూవీ, ఇన్నోవేటివ్ ఎంటర్టైన్మెంట్, ఇంకా హారర్ మూవీని, ఒక మంచి మూవీ, కొత్త కథని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు వస్తున్నాం. సో ఈవినింగ్ టైంలో థ్యాంక్ యూ ఇన్ఫోట్రాకిస్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్షన్ కంపెనీతో, ముందుకు వచ్చిన బ్లాక్డ్ మూవీ వాళ్ళతో, వాళ్ళ అభిప్రాయాలు, ఇంకా వాళ్ళు చేసిన సందడి, ఇలాంటి కరోనా టైంలో కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక బ్యూటిఫుల్ మూవీ తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, ఇంకా వాళ్ళు ఆ షూటింగ్ని ఎలా ఎంజాయ్ చేశారో కూడా మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. ఇదిగో ఇదే మన క్రూ. ఇక్కడ మనతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు, మన డైరెక్టర్ ఉన్నారు, ఇంకా నవ్వులు కురిపించే మన శేసింగ్ శేషు గారు ఉన్నారు, ఇంకా అలాగే మన ప్రొడ్యూసర్ గారు, కో ప్రొడ్యూసర్ గారు. వా, వాట్ అ గుడ్ డే. సో ఒక్కొక్కరితో ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేద్దాం. సో ఫస్ట్ మన డైరెక్టర్ గారు, ఎందుకంటే డైరెక్టింగ్ ఈ కరోనా టైంలో డైరెక్షన్ అనేది చాలా ఛాలెంజింగ్. అరే కరోనా టైంలో హ్యాపీగా ఇంట్లో కూర్చొని కనీసం తినడానికి ఫుడ్ ఏం తినాలి, ఎలా బతకాలి అనుకున్న రోజుల్లో ఈయన సినిమా తీసేయడం ఏంటండి, సచ్ అ క్రేజీ థింగ్. సో ఫస్ట్ మన డైరెక్టర్ గారితోనే స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్. నిజంగా ఇది చాలా మంచి విషయం సార్. నిజంగా కరోనా టైంలో మీరు పడిన శ్రమ ఇవన్నీ మాకు తెలుసుకోవాలని ఉంది. సో మీ ఫీలింగ్ ఏంటి, మీరు ఎలా అనుకున్నారు, ఎలా అసలు ఎలా ఒప్పించారు ప్రొడ్యూసర్ గారిని మీరు కరోనా టైంలో? ఆయన నేను ఒప్పించడం కాదండి, ఆయన నన్ను నిలబెట్టారు. వావ్ వావ్ వావ్. ఇంకా దాన్ని ఒప్పించడానికి కొత్తగా అయితే ఏం లేదండి. ఎందుకంటే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చెప్పక ముందు కూడా ఆయన నన్ను నమ్మారు. ఇంకా దీంట్లో ఒప్పించడానికి ఏముంది ఇంకా. ఇంకేం, మీరు ఛాన్స్ కొట్టారనమాట, లక్కీ ఛాన్స్ కొట్టేశారు. సో ఇంకా షూటింగ్ పరిస్థితి ఏంటి, మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? అసలు మనం ఒక దారిలో వెళ్తున్నాం అంటే అందులో మనకి మంచి దారి ఉంటది, అందులో ముళ్ళు కూడా ఉంటాయి. ఆయన జయించుకుని వెళ్తే మరి ఉంటాయి. ఇప్పుడు కష్టాలు ఉండవని చెప్పకూడదు, కష్టాలు ఉన్నాయి, అలా సుఖాలు ఉన్నాయి. కానీ కష్టాలు మనం ఎదుర్కొంటూ వెళ్ళొచ్చు, కానీ సుఖాలని పెంచేవారమా ఎనక వెనక ఉంటారు సినిమాకో నిర్మాత. మీరు నిర్మాత మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేశారు. ఫస్ట్ నుంచే మీరు ఫస్ట్ అన్నారు, మీరు ఎలా చేశారని అడిగినప్పుడు ఏంటంటే మరి నిర్మాత మీదే మనం ఫోకస్ అయ్యాం కదా. నిజంగా మరి ఇంట్లో కూర్చోకుండా సినిమా ఎలా తీసేశారు అని అన్నారు కదా. అమ్మా అది చిన్న విషయం లేకుండా సినిమా చేశారు కదా, అది కూడా ఈ కరోనా టైంలో. ఓకే, మరి ఇంకా క్రూ గురించి ఏం చెప్పరా, ఇలాంటి మా శేషు గారిని ఈ టైంలో కూడా మీరు ఎలా ఒప్పించారు, ఏంటి పరిస్థితి, ఇంకా మన హీరో గారు శేషు గారండి. శేషు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒప్పించలేదు, ఆయన నాకు చాలాసార్లు ఫోన్ చేసి బ్రతిమాలారు సినిమాలో పెట్టుకోమని. అవునా? ఈ సీన్ కట్ చేసండి అయ్యా, ఒకసారి శేషు గారు జూమ్ ఒకసారి సినిమాలో పెట్టుకోండి, మీ సినిమాలో చెయ్యాలి రోజు. నాని ఇది నువ్వు విన్నా, అది మన డైరెక్టర్ గారిని శేషు గారు బతిమలాడారు, అది విషయం. ఇంకా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఎలా ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ మీరు ఎలా ఒప్పించారు హీరోయిన్? ఆవిడకి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆవిడ కూడా ఏంటంటే ఫస్ట్ ఫొటోస్ పంపించారండి ప్రొడ్యూసర్ గారు, ఫొటోస్ పంపించారు ఇలా నాకు ఈ అమ్మాయి చూడండి అలా అని. ఓకే, ఈ స్టోరీకి అయితే సరిపోయేటట్టు ఉన్నారండి ఆవిడ, ఓకే పెట్టుకుందామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు సెలెక్ట్ చేసాం. అంటే చూసిన వెంటనే ఇంకా మరి చూసిన ఫోటో, ఎందుకంటే మనం క్యారెక్టర్ అనుకున్నామంటే ఆ క్యారెక్టర్కి ఇప్పుడు 4-5 ఫోటోలు రావచ్చు, 4-5 అని చూస్తాం అందరం. మనకి ఎవరైతే ఆ క్యారెక్టర్కు మనకి సరిపోతారో వాళ్ళని సెలెక్ట్ చేసాం. బట్ ఏంటంటే ఆ 4-5 ఫోటోల కన్నా ఇంకా త్వరగానే అవి సెలెక్ట్ అయ్యారు. ఓ సూపర్ సూపర్, గ్రేట్. ఇంకా ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ కరోనా టైంలో అన్నిటికన్నా ఇబ్బంది పడింది కాసులు, డబ్బుల విషయంలో ప్రతి ఒక్కరు ఏంటి పరిస్థితి, ఎలా గడుపుతాం బాబు అని అనుకున్నప్పుడు అసలు మీరు ఈ బడ్జెట్ ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఎలా, అంటే బడ్జెట్ సరిపోయిందా, మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? సో దాని గురించి కూడా. అసలు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడ కూడా బడ్జెట్ విషయంలో అయితే మాత్రం మా ప్రొడ్యూసర్ గారు వెనకాలి, అది అసలు మనం రూపాయి బయట మంది 2 రూపాయలు పెట్టేటట్లు ఆయన ప్రతి విషయం ఇదే కాదు. బట్ ఆయన అడగండి బడ్జెట్ గురించి, ఆయన చెప్తారు ఇవన్నీ. సో విషయంలో మీరు నిజంగా చాలా లక్కీ, నాకు అదే అనిపిస్తుంది. ఇంకా
సార్ మీరు సూపర్ సార్ ఈ విషయానికి వస్తే నిజంగా బడ్జెట్ ఆ టైంలో దట్స్ రియల్లీ గ్రేట్ అది కూడా కొత్త సినిమాని మీరు అలా ఎంకరేజ్ చేయడం అనేది సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ ఓకే ఇంకా కొత్త విశేషాలు తెలుసుకుందాం ఇదిగోండి మరి ఎలా బతిమలాడారు శేషు గారు అసలు అసలు థాట్ ఎలా వచ్చింది మన షేకి శేషు గారి నుంచి తెలుసుకుందాం ఆయన డెల్గా ఉన్నారు సార్ చెప్పండి సార్ మీరు వీళ్ళు బతిమలాడడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు బతిమలాడడం అంటే అండి ఎలాగైనా మీరు మా సినిమాలో చేయరా అని ఆయన బతిమలాడారు అయితే అది ఎవరు హీరో ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు సార్ కథ కోణం అండి హీరో ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఇది అడగండి మీరు ఎలాగైనా మా సినిమాలో చెయ్యాలి అని బతిమలాడారు ఓకే బతిమలాడమా నేను చేస్తాను కథ బాగుందా కథ చెప్పారు అద్భుతం సూపర్ ఒక డిఫరెంట్ స్టోరీ నా అది మనసుకు బాగా హత్తుకుంది ఈ సినిమాలో చేస్తే నాకు ఒక వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన అంతలా బతిమలాడుతున్నా నేను చేయడానికి ముఖ్య కారణం ఆ కాన్సెప్ట్ బ్లాక్ అంటే ఇరుక్కుపోవడం ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎలా ఇరుక్కుపోయారు నేను ఎలా ఇరుక్కుపోయాను ఎన్ని ఎంలు అయిందో దాంట్లో చూస్తే తెలుస్తుంది మామూలుగా టోటల్ ఓవరాల్ గా ఫనీ నేను కూడా ఎల్పి ఇరుక్కుపోయాను ఎందుకు వెళ్ళిన అనవసరం కానీ ఆ కంగారులో ప్యాంటు కూడా వేసుకోవాలి లింగి కట్టుకుని వెళ్తాను సార్ కింద లేదండి అని కింద లేదు ప్యాంటు కట్టుకోపోయి లింగి తర్వాత నేను ముందు ఉందా 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 అని వెళ్ళిపోయాను ఎంత దారుణంగా ఎక్కుపోయాను అనేది సినిమాలో చూస్తే ఫన్ మీకు తెలుస్తుంది వావ్ సూపర్ నిజంగా మీతో మాట్లాడి ఇది నాని ఇది అసలు విషయం చూసావా ఎంత బాగా చేశారో చూడు డైరెక్టర్ మీరు ఎప్పుడే ఎంత బాగా చేస్తారు నేను చెప్పేది కూడా ఏంటంటే సురేష్ గారు మీరు మా సినిమాలో చేయాలండి అని అనేటప్పుడు ఆయనేమో స్టార్టింగ్ బ్యానర్ ఇవన్నీ అడిగారు అడిగేటప్పుడు అది బ్యానర్ అవన్నీ కాదండి మీరు అడిగిన మా సినిమాలు చేయాలని మాకు ఎంకరేజ్ చేయండి అని అంటే అప్పుడు నువ్వు నన్ను అలా బ్రతిమాలు అని చెప్పి ఆయన బ్రతిమాలారు అనమాట నాకే మొత్తం అందరికి అర్థమైపోయింది ఎనీవే మీరు ఈ సినిమాకి చేయడం ఇంకా మీరు ఈ సినిమా గురించి చెప్పడం నిజంగా మాకు ఎక్సైటింగ్ ఉంది సార్ మీరు అన్న కాన్సెప్ట్ మీకు ఇది దానికంటే ముందు ప్రేక్షకులు దీన్ని ఆదరించి ఈ సినిమా చూసి నిజంగా షేకింగ్ శేష్ గారు చెప్పిన కరెక్టే ఒక డిఫరెంట్ ఒక ఫిలిం ఎంజాయ్ చేసాం కామెడీ ఉంది థ్రిల్లింగ్ ఉంది హర్రర్ ఉంది అన్నీ ఉన్నాయి ఓకే వీఆర్ ఆల్ ఎంజాయ్ అని ప్రేక్షకులు మాకు చెప్తే అది మాకు ఇంకా సో అది విషయం సో సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్క ఫుల్ మాస్ బిర్యానీ పెడతారు మన వాళ్ళు సో మీరు కూడా కంపల్సరీగా చూడాలి తప్పకుండా దీన్ని మీరు సక్సెస్ చేయాలి ఓకే నాని అరే నాని నావే పెట్టావు కెమెరా నాకు ఎందుకు పోస్టర్ మీద ఉందిరా నీ కెమెరా అంతా పోస్టర్లో హీరోయిన్ మీద ఎక్కువ ఉన్నట్టుంది నీ కెమెరా అడగండి అది సంగతి ఓకే సో ఇప్పుడు మనం హీరో సో హాయ్ హీరోయిన్ గారు ఫస్ట్ థింగ్ మీరు చాలా బాగున్నారు సో ఎలా ఈ బ్లాక్డ్ సినిమాలో మీరు ఎలా బ్లాక్ అయ్యారు మీకు ఈ ఛాన్స్ ఇది అది అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం స్టార్ట్ చేయండి ఎక్స్పీరియన్స్ ఏం లేదు స్టార్టింగ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఆయన అంత ట్రస్ట్ చేశారు సో అంత ఇచ్చాను నేను అనుకుంటున్నా సార్ అనుకున్నంత మరి సార్ చెప్పాలి నేను ఎంతవరకు ఎంత బాగా చేశానని నా 100% అయితే నేను ఇచ్చాను సో మంచి మూవీ స్టోరీ నచ్చింది చాలా ఫన్ ఉంటుంది కామెడీ అంతా థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది సో అందరూ చూడాలని అనుకున్నా మరి చూడాలి ఆడియన్స్ తప్పకుండా చూస్తారండి ఎందుకు చూడరు ఇంకో విషయం మ్యాటర్ ఏంటంటే అరే లాక్డౌన్ టైంలో మన అబ్బాయిలం బయటికి వెళ్ళి ఇలా రావాలంటేనే మనం భయపడిపోయాం వణికే వాళ్ళమా అలాంటిది అన్ని రోజులు షూటింగ్ అది కూడా ఒక అమ్మాయి అది కూడా ఇదిగో మంచి బ్యూటిఫుల్ అమ్మాయి అంటే అమ్మాయి బయటికి వెళ్ళాం కదా అమ్మాయి లోపల తీసుకుని వాళ్ళు భయపెట్టేసింది కదా సో అది సో ఇది నిజంగా ఛాలెంజింగే ఆ టైంలో కూడా షూట్ చేయడం సో మీకు బాగా ఎంజాయ్ చేశారా మీరు కూడా ఏమైనా ఎదుర్కొన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే మీకు ఛాలెంజింగ్ అనిపించినవి మీరు ఫేస్ చేసినవి లేదా ఈ టైంలో ఇప్పుడు చాలామంది
ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు, సపోజ్గా అమ్మాయిలు కొత్త ఛాన్సెస్ ఇది అది, సో వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఏముంది అంటే షూటింగ్ ఈ లాక్డౌన్లో మీరు నేర్చుకుంది ఏంటి, మీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా? వాళ్ళకి చెప్పాలంటే ముందు హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే, అంటే అందరూ అనుకుంటారు తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ రావు 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 అని, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే తప్పకుండా వస్తాయి. డైరెక్టర్ కూడా చాలా సపోర్ట్ చేశారు ప్రతి దాంట్లో. సో నాని ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్ సైడ్ కూర్చున్నా ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రా, అర్థమవుతుందా? సో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆయన మీదకి వస్తుంది, కాబట్టి మనం కూడా ఆయన గుప్పెట్లోనే ఎట్టుకోవాలి, రేపు పొద్దున మనకు గోల్డ్ ఇంటర్వ్యూలు వస్తాయి, అర్థమవుతుంది కదా? ఓకే, సో హీరోయిన్ గారు ఇది మీ డెబ్యూ ఫిల్మా? వావ్, అయినా డైరెక్టర్ గారు అలా చెప్పలేదు, ఆవిడ చాలా బాగా చేశారు భయపెట్టేశారు అన్నారు, మరి మీరు ఏ విధంగా భయపెట్టారో ఏమేం చేశారో, మా సార్ని కొట్టేశారు అంటున్నారు మీరు, సో ఇవన్నీ వినడానికి నిజంగా చాలా ఎగ్జైటింగ్ ఉన్న విశేషాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపెట్టేయడం, చూడడానికి క్యూట్గా ఉన్నారు భయపెట్టే, ఇదిగో ఈ ఫోటో వరకు ఓకేనండి, ఈ ఫోటో చూసి నాని నీకు అనిపిస్తుందా భయపెట్టారని? అనిపించేస్తుందా నీకు? వీడు చాలా డేంజర్. ఓకే, సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, మీ మీరు చెప్పింది కూడా నిజంగా మంచి పాయింటే, తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ దొరకదు అనుకోవడం నిజంగానే తప్పు, ఇలాంటి మరి ప్రొడ్యూసర్స్ ఇలాంటి దొరుకుతున్నారు అన్నప్పుడు, సో చూడండి మీరు కూడా చూసిన వాళ్ళందరూ ఇదిగో ఈయన కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయనే కాబట్టి, సో మీరు ఆయన కూడా ఒకసారి చూడండి, మీకు కూడా ఎప్పటికైనా ఉపయోగపడతారు. ఇదిగో అందమైన తెలుగు అమ్మాయిలు అందరికీ చెప్తున్నాను నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ హీరోయిన్ గారు. సో ఫైనల్లీ మనం వచ్చేసాం ముఖ్య ఘట్టానికి, సినిమా పక్కన పెట్టండి చల్, దీనికి కావాల్సింది అసలైంది ఫూడు, తిండి, ఫుడ్ అసలు ఎలాగ, ఇవన్నీ ఇవన్నిటికి కావాల్సింది డబ్బులు, పైసలు. ఆ పైసలకి ముఖ్య కారణం ఎవరు, ఇంకెవరు, మన ప్రొడ్యూసర్ గారు. మనం ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారితో ఇంటరాక్ట్ అవుదాం. సో సార్, హాయ్ సార్. నిజంగా మీరు తీసుకున్నది నిజంగా ఛాలెంజింగ్ విషయం, అది కూడా ఇక్కడ అంత కొత్త స్టఫ్. మా సార్ తప్ప మిగతా ఇక్కడ ఈ డైరెక్టర్ గారు, ఈయన మీరు మీ గురించి చెప్పింది ఇవన్నీ వింటుంటే నిజంగా నాకు చాలా తెలుసుకోవాలని ఉంది సార్. అసలు మీకేంటి, మీకు ఏమి ఇన్స్పైర్ చేసింది లాక్డౌన్లో ఇలాంటి కొత్త కొత్త టాలెంట్ని మీకు ఎంకరేజ్ చేయాలని, ఏది ఇన్స్పైర్ చేసింది సార్? మీకు చిన్నప్పటి నుంచి మనకి ఒక డ్రీమ్ ఉండేది, ఒక హీరో అవ్వాలి, హైదరాబాద్ పారిపోయి హీరో అవ్వదాం అనుకున్నాం. ఓకే ఓకే, 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైంలోనే చాలా ట్రయల్స్ కూడా వేసాం. అప్పుడు దాసరి నారాయణరావు గారు కళ్యాణ ప్రాప్తి వస్తు సినిమా అని చెప్పేసి పేపర్లో యాడ్ ఇచ్చారు, దానికని హీరో హీరోయిన్స్ కని పేపర్లో యాడ్ ఇస్తే వైజాగ్లో ఇంటర్వ్యూ జరుగుతుంది, వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ వైజాగ్ ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఛార్జెస్ ఉండాలి కదా, డబ్బులు ఎక్కడే, మన ఫేస్కి ఎవరిస్తారులే అని చెప్పేసి సర్దుకొని ఇంట్లో కూర్చున్నారు. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన ముందు హీరో అవుదాం అనుకున్నారు. సో అక్కడ ఒక స్టోరీ ఉంది, ఆయన ఈ రోజు ఇంత ఛాలెంజింగ్ థింగ్ తీశారంటే ఆయన లైఫ్లో ఎన్నో ఇలాంటివి ఎదుర్కొన్నారని మనకు తెలుస్తుంది నాని. ఓకేనా? సో సార్, ఫస్ట్ ఈ బ్లాక్డ్ అనే మూవీ, ఇది స్టార్ట్ అవ్వడం, ఇది ఎండ్ అవ్వడం మీరు ఎదుర్కొన్న, మీకు ఎలా అనిపించింది, అంటే ఈ టీంతో వర్క్ చేశాక మీకు ఏం ఫీల్ అయింది మీకు? అయితే కరోనా టైంలో ఓకే, మనం ఇంతకుముందు నాకు నా బిజినెస్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వేరే వ్యాపకాలు ఏం పెట్టుకోలేదు, కానీ కరోనా టైంలో కొంత టైం దొరికింది నాకు. అయితే ఓకే, చిన్నప్పుడు మూవీ ఉంది కదా, దీనికోసం సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే మన రాము గారు తగిలారు మనకి ఆ సెర్చింగ్లో, అదొక విచిత్రమది ఇంకా సినిమా. సో సార్, మీరు మీరు చేసింది నిజంగా ఛాలెంజింగ్ విషయం చెప్పుకోవడానికే, అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఇలా లైఫ్ ఇవ్వడం. సో మీకు ఎలా అనిపించింది ఈ న్యూ క్యాస్ట్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ మీరు హ్యాపీయేనా, మీకు బాగా అనిపించింది? ఎక్సలెంట్గా వచ్చిందండి, అందరూ చాలా బాగా చేశారు, చాలా కరోనా టైంలో కూడా ఎవ్వరు ఏ ఇబ్బంది లేకుండా. సార్ అయితే మా హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్లో ఓకే, అది ఎక్కడ ఆర్టీసీ బస్సులో ఎక్కడో 2-3 గంటలు కూర్చుని పెట్టేశారు. సార్ ఏంటి సార్ మీకు కష్టాలు? నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. మీ కష్టాలు అనుభవించిన అబ్బా, బాగా బాగా ఇబ్బంది పడ్డారు మా వాళ్ళ సార్. ఫ్లైట్ టికెట్ వేస్తానండి. ఓకే థ్యాంక్ యూ. ఎక్కాను వైజాగ్ లో దిగ్గానే వెహికల్ పంపలేదు, ఏంటని ఇలా చూస్తున్నాను చుట్టూ. 3 పల్లె పలుకు బస్సులు ఉన్నాయి ఇక్కడ, బస్సులు ఉన్నాయంటే ఆర్టీసీ బస్సులు లోపలికి ఎలా చేస్తారా అన్న.
మీరు ముందుకు వెళ్తే మీకే తెలుస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఈ బస్సు ఎక్కడన్నాను? బస్సు ఎక్కడంటే నేను షూటింగ్ పర్పస్ కోసం వచ్చాను, బస్సు ఎక్కమంటున్నారు ఏంటి అన్నా. లేదండి మీకు ఉందా లేదా? ఉందా లేదా మీకు తీసుకెళ్తాం, చూసిన తర్వాత మీకు లేదు అని తెలిస్తే పంపిస్తాం, ఉంది అంటే లోపలేసేస్తాం. ఓన్ నాయన ఆ బస్సు ఎక్కితే ఆ బస్సు దొరకలేదు, బూజ్ ఎక్కడ దగ్గర ఎక్కడ ఉంది, మట్టి అక్కడ దగ్గర ఉంది. నేను కూర్చోను ఇలా పట్టుకుని ఉంచుంటాను, ఇక్కడే ఉందేమో కరోనా ఎందుకు వచ్చిన గొడవ. ఆ పోలు పట్టుకుని ఉంచున్నాను. అక్కయ్య పాలెం దగ్గర ఎక్కడో టెంపుల్ ఉంటే అక్కడ పాడేశారు మమ్మల్ని. పాడేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అందరూ జనమే, చాలా మంది అందరూ నాతో ఫోటోలు ఇద్దామని వచ్చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు కరోనా దగ్గరలో ఉందని పిలిచి, బాబు నాకు కరోనా ఉందని చెప్పి మళ్ళీ ఎవరు రారు అని మాస్క్ పెట్టేసుకుని, ఆయనకి యాక్చువల్గా కరోనా ఉందండి అందుకే దూరంగా ఉన్నారు మీరు అందరూ, ఆయన దగ్గరికి వెళ్ళకండి అని కాన్సెప్ట్తో చెప్పేశాను. అవునా కరోనా ఉందా? నేను పరిగిపోయాను. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ జరిపిస్తున్న హెడ్ను పిలిచి, సరే ఆ ముక్కులోనో నోట్లో ఏదో దోసేస్తారు కదా, ముందు నాకు దోసి ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఈ పరిస్థితి చూస్తే నిజంగా నాకు కరోనా వచ్చినట్టు ఉంది. శేష్ గారు మీరేం కంగారు పడకండి, సెలబ్రిటీ ఫస్ట్ మీ పేరు పిలుస్తాను అన్నారు. వెయిట్ చేసాం వెయిట్ చేసాం, అందరూ రచ్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు రాక్షసు డ్రెస్సులు వేస్తారు కదా మొత్తం, ఎన్ని మాస్క్లు తీసుకొని కొడుకుని వచ్చారు. వాళ్ళు రూపురేఖలు కూడా మనం అంత భయంకరంగా డ్రెస్ అప్ అయిపోయి, శేష్ కుమార్ అని అమ్మ నా పేరు ఎంత వెళ్ళాను. ఆవిడ ముక్కులోంచి పెడుతూ, సార్ నేను జబర్దస్త్ నువ్వు నేను సెల్ఫీ దిగితే ఏ దిగితో దిగావు నాకు తర్వాత వస్తానండి, కానీ సెల్ఫీ లేకుండా ఏ డ్రెస్ను పట్టుకుని వచ్చినాను. ఇంకా చాలా మంది నా పేషెంట్లు వాళ్ళందరూ పడతారు, నాది అయిపోయింది కదా. బయటకు వచ్చేసాను, బయటకు వచ్చాక సార్ మీరు అడ్రస్ ఇచ్చారు కదా, ఇదే అడ్రస్లో మీరు ఉండాలండి కరోనా టైం కదా. సార్ నిజంగా పీక్ కరోనా టైంలో అయినా సినిమా థియేటర్ ఇట్స్ గ్రేట్, ఒక ఆర్టిస్ట్లకు ఒక విధంగా హెల్ప్ఫుల్ బట్ రిస్కీ. ఆయన రిస్కీ మాట ఏమి జరుగు, నేను చేయాలి సినిమాలను చేశారు, దానికి హెడ్స్ అప్ మన ప్రొడ్యూసర్ గారు. అక్కడ దాకా వచ్చాను, స్లిప్ చూపించాను, అడ్రస్ లోకల్ అడ్రస్ ఇవ్వండి అన్నారు వైజాగ్. లోకల్ అడ్రస్ అండి, మా అన్నయ్య ఇచ్చేసాను. మేము రేపు సాయంత్రంలో కూడా మీకు ఫోన్ వస్తుందండి, లాటరీ కానీ మీకు తగిలితే మీరు హాస్పిటల్కి వచ్చేది. ఒకవేళ లాటరీ తగిలిన మీరు రాలేదంటే మేము పోలీస్ చేపేసుకుని పోలీసుతో వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళి అక్కడ పడేస్తాం, మీరు అక్కడే ఉండండి అన్నారు. ఇచ్చిన అడ్రస్ ఉంది, ఇదే అడ్రస్ ఉండదా, మిమ్మల్ని షూటింగ్కి వెళ్ళాలి కదా, ఎలాగే ఇదే అడ్రస్ ఉంటే ఎలాగే అయిపోయింది. మా అన్నయ్యకి చెప్పేసి అన్నయ్య షూటింగ్ పని మీద వెళ్ళిపోతున్నాను, ఒకవేళ మామయ్యలు కానీ అత్తయ్యలు కానీ వచ్చి ఫోన్లు చేసినా ఏమైనా చేసినా నాకు ఇమీడియట్లీ ఇన్ఫామ్ చేయండి, నేను వెహికల్లో వచ్చేస్తాను. నాకేమైనా లాటరీ తగులుంటే లాటరీ తగిలి తెలిపోవాలి కదా, భాగ్యలక్ష్మి లాటరీ పంపాలి. లాటరీ తగిలితే నాకు ఫోన్ చేయండి అన్నా, వెళ్ళిపోయాను లొకేషన్కి. వెళ్ళిపోయాను మన వాళ్ళందరికీ చెప్పేశాను, లాటరీ తగులుతున్నారో తెలియదు, రేపేటి ఎయిట్ అనుకున్నాను రాలేదు, ఎల్లుండు షూటింగ్ చేస్తున్నాం రాలేదు, అవతల నుండి చేస్తున్నాం రాలేదు, అమ్మే లాటరీ నాకు తగలదు, లక్ష్మీదేవి వరించలేదు. మా అన్నయ్య ఫోన్ చేశాను, ఎలా అంటే ఏ ఫోన్ రాలేదు, మా అమ్మాయిలు అత్తయ్యలు ఎవరు రాలేదు, అమ్మాయి బట్టి నిజంగా చాలా పీక్ టైం. అదే ఫస్ట్ అదే లాస్ట్ ఆ కరోనా టైంలో. నెక్స్ట్ తర్వాత ఇంకో సినిమా చేశారు ప్రొడ్యూసర్ గారు, సార్ నాకు ఫ్లైట్ వద్దండి, ఒక కారు ఒకటి మాట్లాడు ఏదో విధంగా నేను వచ్చేస్తానండి అని చెప్తారు. కారులో మేము ఫ్లైట్ అంటే అక్కడ బస్సులు ఎత్తున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు, ఈ నరకం ఎవడం సరే నా వల్ల కాదన్నాను. అదేగా ఆ పీక్ టైంలో ఈయన ప్రొడ్యూస్ చేశారు చూడండి, ఆర్టిస్టులందరికీ నిజంగా ఒక దేవుడితో సమానం. వావ్ సూపర్ సార్, దేవుడితో సమానం. ఆ టైంలో ఎవరైనా సినిమాలు చేస్తున్నారు, ఆయన కూడా రిస్క్ తీసుకుని ఆ సినిమా చేశారంటే కథ అంత బాగా నచ్చితేనే ఆయన డేర్ చేయగలరు. మనకెందుకు ఇది కరోనా టైం అని అనుకుండా ఆయన వెరీ ఇంట్రెస్టెడ్ పర్సన్, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇక అదృష్టం అనేది దర్శకుడి మీద కళాకారుల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన కథ నచ్చింది చేశారు, భగవంతుడు దేవుళ్ళ
ఇది అందరూ ఆదరించి ఈ సినిమాని హిట్ చేస్తే అలాంటి మంచి ప్రొడ్యూసర్ ఇంకో 100 సినిమాలు తీయాలని. వావ్ సూపర్ సూపర్. నేను వేరే వచ్చింది కూడా. థ్యాంక్ యూ సార్. నేను ఉండేది హైదరాబాద్. ఇక్కడ ప్రమోషన్ కోసం నేను రాడు ఏంటి? ఎవడు రాడు అసలు. ఏ ఆర్టిస్టు రాడు. హైదరాబాద్ లో పెట్టుకుంటే పెట్టుకుని లేకపోతే మానేంటి మా షూటింగ్లు అన్ని మానేసిన ఇక్కడికి వస్తామంటారు. కానీ నేను వచ్చింది ఆయన కోసం, ప్రొడ్యూసర్ గారి కోసం. ఆయన మంచి మనసు, ఏమన్నారో చేస్తారు, ఏమి ఇవ్వాలో అది ఇస్తారు, ఇవ్వాలనుకుని ఇచ్చేస్తారు. అలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు, అంటే వేళ మీద ఎక్కడచ్చు ఒక 5, 6, 7 ఉంటారండి. ఈయన ఎందో వాడైపోయాడు. సార్ నిజంగా మీ కమిట్మెంట్కి ఇంకా ఇదిగో మా సార్ చెప్పినట్టు సార్ ఫస్ట్ థింగ్ మీరు ఎంత రిస్కీ ట్రావెల్ చేసినా సరే మీకేం కాలేదు, వీఆర్ వెరీ హ్యాపీ. దాని తర్వాత మీరు అన్న మాటలు నిజంగా ఆయన గురించి సార్, మీ డెడికేషన్కి ఇంకా మీ కమిట్మెంట్కి ఆయన స్వతహా చెప్పారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. బిగ్ అప్లాస్ సీరియస్. సార్ మధ్యలో ఈ కరోనా టైంలో ఫిల్మ్ తీయడం వెరీ రిస్కీ అన్నారు ఇంకా, సో నేను ఆ రిస్కీ గురించే మాట్లాడాలనుకుంటున్నాను సార్. సో సినిమాకి కావాల్సింది బడ్జెట్, సో ఈ బడ్జెట్ విషయంలో ఈ కరోనా టైంలో మీరు ఎంత అవస్థలు పడ్డారు ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఆ టైంలో ఎక్కడ డబ్బులు వస్తే బాగున్ను, అరే ఎవరైనా డబ్బులు ఇవ్వండరా అనుకుంటారు, కానీ ఎవరిస్తారు అంటే ఇచ్చేటోళ్ళు ఎవరున్నారని చూస్తారు తప్ప ఏ ఇద్దాంలే అని ఎవరికి ఉండదు. అలాంటిది మీరు ఆ టైంలో ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఏంటి అది నాకు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా వచ్చాయండి, కానీ ఎక్కడ కూడా సినిమా ఒక్కరోజు కూడా ఆగకూడదని చెప్పేసి ఆ ఇబ్బంది ఎన్ని వచ్చినా సరే నా వరకే ఉంచి ఎవరికి ఆ టెన్షన్ కడమడకుండా భగవంతుడి నేను భగవంతుడి ఆశీర్వాదం. అది ప్రతి టైంలో కూడా భగవంతుడు ఏదో విధంగా ఒక ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళు తెలిసిన వారు అవ్వచ్చు, గుడ్ విల్ ఉంది కాబట్టి వెళ్ళి ఏంటి ఒక 10 లక్షలు మనకు కొంచెం ఇలా షూటింగ్ వద్దు 10 రోజులు ఎడ్జస్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఓకే సార్, గుడ్ విల్ ఉంది కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓకే సార్ పట్టుకెళ్ళండి, ఓకే మీగా మీలే పట్టుకెళ్ళండి, అది భగవంతుడు హెల్ప్ అండి. సో ఇప్పుడు ఎలాగ అసలు ఎలా ఏంటి ఇది ఇంత ఇది జరగడానికి కారణం మన ప్రొడ్యూసర్ గారు అంటే వాళ్ళని వెనక ఇంకొక శక్తి నడిపిస్తుందని మనకి ఇప్పుడు తెలిసింది. సో ఆవిడ మాటల్లోనే మనం విందాం అసలు ఏంటి ఎలా ఎంకరేజ్ చేశారు ఏంటని. హాయ్ మేడం, ఫస్ట్ ముందుగా మీకు నమస్కారం అండి. సో నెక్స్ట్ మేడం, నిజంగా సార్ చెప్పిన మాటలకి ఇంకా ఈ విషయంలో నిజంగా మీ మీద నిజంగా రెస్పెక్ట్ పెరిగింది నాకు. సో మీకు ఏం నడిపించింది ఈ టైంలో కూడా నిజంగా ఆయన ఈ సినిమా తీస్తున్నారు అంటే మీరు ఇంతలా నమ్మడానికి కలిగిన కారణం ఏంటి, ఏంటి మిమ్మల్ని ఏం ముందుకి అంటే సరే నువ్వు చెయ్యి నేను ఉన్నాను వెనక అంటే అతని మీద నాకు పూర్తిగా నమ్మకం, నా మీద అతని నమ్మకం, నమ్మకంతోనే అతనికి చాలా ఇచ్చేసి ఇద్దరం ఒకే అండర్స్టాండింగ్ ఉంటాం. ఓకే, అండర్స్టాండింగ్ ముందు నడిపింది మమ్మల్ని. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్. సో ఏం నడిపించింది మేడం మీకు నిజంగా ఆయన ఈరోజు ఒక సినిమా తీశారు అంటే దానికి కారణం మీరే, సో మీరు చెప్పండి మేడం. ఆయన నమ్మకం. వావ్ సూపర్. సో నమ్మకం ఇంపార్టెంట్ నాని, చూడు నువ్వు నన్ను కొన్నిసార్లు నమ్మకం అండర్స్టాండింగ్ కూడా ఉండాలి, అండర్స్టాండ్ ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, అప్పుడే నమ్మకం నమ్మకంలో ఉంటుంది మనిషి అన్నది. బయటికి వెళ్ళి వచ్చారంటే ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంటేనే మనం ముందు నడిపించడం, వాళ్ళు కూడా ముందుకు వస్తారు, మనం కూడా ముందుకు వెళ్ళగలం. ఓకే, సో 3rd April మన ముందుకి బ్లాక్ మూవీ వస్తుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి దీంట్లో, కంపల్సరీగా మీరు చూడాలి, దీన్ని హిట్ చేయాలి. యో మనందరికి 3rd April గెట్ రెడీ, బ్లాక్డ్ అంటేనే బ్లాక్ బస్టర్.